జనాభా వచ్చింది ఎస్టీలకి. కాబట్టి ఆ యొక్క పర్సంటేజ్ని పెంచాలని, అయితే 9.65% వల్ల ఒక 7 మండలాలని మన పోలవరం ప్రాజెక్టు కింద ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడంతో 100% తగ్గిపోయి అది 9.03% వచ్చింది. సో 9.03% అంటే 9% ఎస్టీలకు రిజర్వేషన్ పర్సంటేజ్ తెలంగాణలో పెంచాలని చెల్లప్ప కమిషన్ రికమెండ్ చేసింది. ఆ రికమెండేషన్ ప్రకారం మరి ఎస్టీలకి 9% రిజర్వేషన్ను పెంచాలని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. అసెంబ్లీ యొక్క ప్రొసీడింగ్స్ ప్రకారము, అసెంబ్లీ యొక్క ప్రొసీడింగ్స్ గెజెట్ కాపీ కూడా నా దగ్గర ఉంది. దాంట్లో కేవలం ఈ యొక్క రిజర్వేషన్ పర్సంటేజ్ పెంచాలని ఉంది తప్ప బోయలని వాల్మీకులని ఇంక్లూడ్ చేయాలని ఆ యొక్క చెల్లప్ప కమిషన్ రికమెండ్ చేసినట్టుగా ఎక్కడ లేదు. సరే, ఏది ఏమైనప్పటికీ మనం ప్రభుత్వం దృష్టికి, సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి, గవర్నమెంట్ దృష్టికి, అందరి దృష్టికి తీసుకెళ్ళాము. జస్ట్ ఒక ఇక్కడికి వచ్చే ముందే, ఒక అర్ధగంట ముందే, ఒక వన్ అవర్ బ్యాక్ నాకు లెటర్ వచ్చింది. నేషనల్ ఎస్టీ కమిషన్, నేషనల్ ట్రైబల్ వెల్ఫేర్ కమిషను బోయలను వాల్మీకులను ఎస్టీలో చేర్చే, తెలంగాణలో చేర్చేది యొక్క నిర్ణయాన్ని వాపస్ చేస్తున్నాము, ఇది రద్దు చేస్తున్నాము అని ఒక లెటర్ వచ్చింది. ఒక స్టేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఒకవైపు ఆదివాసీలకు లంబాడాలకు జరుగుతున్న బాధని, ఇబ్బందిని ఓ కన్నీటితో బాధను అనుభవిస్తూనే ఇంకో కన్నీటితో నాకు చేతనైన ప్రయత్నం నేను చేశాను. దాని ద్వారా కొత్త వాళ్ళని, ఏ బోయలను ఎస్టీలని, బోయలను వాల్మీకులని జరపకుండా ఈ యొక్క ఎస్టీ లిస్టులో చేర్చకుండా ప్రయత్నం చేయగలిగినాము. గవర్నర్ గారు కూడా మన రిప్రజెంటేషన్ని చీఫ్ సెక్రటరీకి పంపించి మీరు ఏదైతే ఆర్టికల్ 340 ప్రకారము మీరు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ పార్లమెంట్ ద్వారా వేయలేదు కాబట్టి మీ యొక్క ప్రపోజల్ ఏదైతే రికమెండ్